దారి లేదు. బ్యాడ్ లక్ గాయ్స్, పదండి వెళ్ళిపోదాం. ఇంకా పార్టీ జరిగినట్టే. పదమాగి రెండ్రా, వెళ్దాం. పదండ్రా, పదండ్రా, టైం వేస్ట్. టైం వేస్ట్ రా. శ్యామ్, ఏమైంది? మమ్మల్ని ఫోర్స్ చేయాలనుకుంటున్నావా? ఏంటిది? ఏదో సౌండ్ వస్తుంది. అవును, నాకు కూడా వినిపిస్తుంది. రే, అది రేడియో సౌండ్ రా. ఫ్రెండ్స్, లోపల నుంచి రేడియో సౌండ్ వస్తుంది. అంటే లోపల ఎవరో ఆ రేడియో వింటున్నారనేగా అర్థం. మనమంతా కలిసి ఒక పని చేద్దాం, వెనక నుంచి వెళదాం. అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక డోర్ ఉండే ఉంటుందిగా. రండి, కమాన్ శ్యామ్. అలాంటి పని చేయొద్దు ప్లీజ్. హే శ్యామ్, కమాన్. ఏయ్ రండి ఫ్రెండ్స్, కమాన్ శ్యామ్. నడవండిరా, వెళదాం. కమాన్. సోనియా, పదా పదా. అసలు ఎందుకు చేస్తున్నాం ఇదంతా? హే ఫ్రెండ్స్, కమాన్. హలో, ఎస్ డాడ్. డాడ్, మానే ఉన్నాను. హలో హలో డాడ్, నా మాట వినిపిస్తుందా? హలో. కరెక్ట్గా డాడ్ ఫోన్ చేసినప్పుడే సిగ్నల్ పోయింది. నీళ్ళు, నీ ఫోన్లో సిగ్నల్ ఉందా? నిన్నేరా, సిగ్నల్ ఉందా? ఒరే ఆపండి రా, ఫోన్ పక్కన పెట్టి ఈ ప్లేట్ చూడండి రా. రండి త్వరగా ప్లీజ్. సరే రా. అడుగు కదా. ఆ క్లాక్ చాలా బాగుంది. ఏం లొకేషన్ రా బాబు. హలో వాచ్మెన్, ఎవరైనా ఉన్నారా? అయితే సౌండ్ ఇక్కడి నుంచి వస్తుందన్నమాట. మ్యాగీరా, ఇక్కడి నుంచి ఉన్నారే, రండి. ఇంకెక్కడికి రా త్వరగా. ఎంత దుమ్ము పట్టింది ఏంట్రా? హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు హోటల్ గ్రాండియోస్. సూపర్ గా ఉంది కదూ సోనియా. ఏంటిదంతా? వేర్ ఏంటి, నీకేమైనా పిచ్చా? పోలే సోనియా, రా.
ఏంటా ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను నన్నే చూసుకున్నాను. అవును, నేను కూడా నిన్ను చూశాను. అది కాదు నీల్, నేనిప్పుడే నన్ను నేను చూసుకున్నాను. అది నీ నీడనైనా. భయం ఉండొచ్చు, కానీ ఇంతగా భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడికి ఓ పని మీద వచ్చాం, గుర్తుందా? నీళ్ళు, నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఇట్నుంచి నేనే వెళ్ళాను, నేనే. నైనా, నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళావు, అందుకే నేను నీకోసం ఇక్కడికి వచ్చాను. ఒకవేళ మన ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీకు ఎప్పటికీ ఇలాంటి అనుమానాలే వస్తాయి, రైట్? అక్కడ మన కోసం వెయిట్ చేస్తున్నారు. పద, కొంచెం ధైర్యంగా ఉండు. పద. నైనా, నైనా తన నీడ ఇద్దరు దొరికారు. చూడండి ఫ్రెండ్స్, నేను సోనియా మా మధ్య దూరాన్ని తగ్గించుకోవడానికి రూమ్కి వెళ్ళాలనుకుంటున్నా. మా రూమ్ నెంబర్ ఎంత ప్లీజ్? 3046 3046. ఓకే, 3046. సోనియా, ఎక్కడను? రా రా రా, వస్తున్నాను, చూసుకో. పద్దా, అదేంటి ఇటు వచ్చావు? ఇక్కడికే కదా రావాల్సింది. చూడండి, నాకు ఇప్పటికీ మనం పెద్ద తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది. అప్పా సోనియా, ఒక్కసారి ఆలోచించు, ఈ హోటల్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదంటావు? ఏంటది? రిలాక్స్ ఫ్రెండ్స్, అది చిన్న డబ్బా మాత్రమే. హే అజిత్, వెళ్ళమ్మా వెళ్ళు, జాగ్రత్తగా లోపలికి వెళ్ళు. ఆగండి ఫ్రెండ్స్. అజిత్, ఇంకొకసారి వెయ్. ఏంట్రా ఇది? ఒకవేళ అక్కడున్న గోడకు తగిలి వెనక్కి వచ్చిందనుకుంటా. నా మాట విను, వెళ్ళిపోదాం. అబ్బా సోనియా, ఇప్పుడే కదా మనం మొదలు పెట్టింది, అసలు అక్కడ ఏముందేంటో తెలుసుకుందా ఉండు. నీ వెళ్ళి చూస్తాను. నీకేమైనా పిచ్చా? అక్కడేదో ప్రమాదం.